మత్స్యకారులు జీవనోపాధికి విఘాతం కలిగే రింగు వలలు నిషేధించాలని మత్స్య పారిశ్రామికుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు వలశెట్టి తాతాజీ డిమాండ్ చేశారు. విశాఖ ఫిషింగ్ ఆర్బర్ గాంధీ విగ్రహం వద్ద సంఘం ఆధ్వర్యంలో రింగు వలలు నిషేధించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టి కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తాతాజీ మాట్లాడుతూ, సముద్రంలో రింగు వల వేయడం వల్ల చిన్న చేప నుంచి తల్లి చేప వరకు చనిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా స్థానిక మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రింగు వలలతో స్థానిక మత్స్యకారులు కడుపు కొట్టవద్దని ఫిషర్ డిపార్ట్మెంటుకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పెదజాలారిపేట గ్రామకులు పెద్ద నరసన్న, గురుమూర్తి, కదిరి అప్పారావు పెద్ద సంఖ్యలో మత్స్యకారులు పాల్గొన్నారు. నా పేరు తాతాజీ అండి. సార్, నా పేరు వలసెట్టి తాతాజీ. శ్రీ మత్స్య పారిశ్రామికుల సంక్షేమ సంఘం వైస్ ప్రెసిడెంట్ సార్. మేము ఈరోజు ఈ బాధపడటానికి కారణం ఏంటంటే, జీవనోపాధి లేకుండా కోల్పోవడానికి కారణం ఏంటంటే రింగుల వల్ల సార్. దాన్ని నిషేధించాలని, దాన్ని ఆపాలని మా యొక్క డిమాండ్ అండి. గతంలో 2010లో ఇదే డిమాండ్ మీద కోర్టుల్లోకి వెళ్ళాం. పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు. స్టేషన్లోని ఎఫ్ఐఆర్లు అయ్యి ఎమ్మెల్సీ అయ్యి కోర్టులో కూడా మేము గెలుచుకున్నాం సార్. ఈ కేసుని రింగుల వల్ల ఆపాలనే కేసులో మేము గెలుచుకున్నాం సార్. 10 సంవత్సరాల నుంచి రాలేదు. గత 2 నెలల నుంచి వచ్చి కావాలని మమ్మల్ని రచ్చగొట్టి నోటికొచ్చిన మాట్లాడి జీవనోపాధి లేకుండా చేస్తున్నారు సార్. అందులోకి వెళ్తే బాబు ఏట్రా బాబు మారేవులోకి వస్తారు, మా బతుకులు పోతున్నాయి అని అడిగినా సరే చంపేస్తాం, నరికేస్తాం, నా కొడకలా నీటి లేచేస్తామని చెప్పి బహిర్బంధులు చేసి మమ్మల్ని వేట చేయకుండా బయట పంపించేస్తారు సార్. దయించి మా జీవనోపాధి నిలబెట్టి మా యొక్క మత్స్య సంపద కాపాడాలని మీ మీద తరపు నుంచి, జేడీ గారి తరపు నుంచి కోరుకుంటున్నాను సార్. మరొక విషయం ఏంటంటే, ఆ రింగులలో ఏంటంటే దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్లు ఉంటాయి సరౌండరు. ఆ సరౌండర్లో ఏ చేప ఉన్నా సరే చిన్న పిల్ల దగ్గర దగ్గర నుంచి తల్లి వరకు కూడా చంపుకొని వస్తున్నారు సార్. జీవనోపాధి లేకుండా చేస్తారు, మత్స్య సంపదను చంపేస్తున్నారు. దయించి ఆ మత్స్య సంపదను కాపాడాలి అనుకుంటే, మత్స్యకారులు బాగుండాలి అనుకుంటే ఫస్ట్ రింగుల వలను ఆఫ్ చేయాలి. దాన్ని నిషేధిస్తేనే మత్స్యకారులు జీవనోపాధి బాగుంటుంది, లేకపోతే మత్స్యకారులు జీవనోపాధి ఉండదు. మత్స్యకారులు అనేవాడు ఈ తీర ప్రాంతాల్లో కూడా ఎవరు కనపడని ఈ సభాముఖంగా మీ మీడియా తరపున కానీ లేకపోతే నా పెద్దమంది తరపున కానీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్, ఈరోజు వరకు మొన్నటి వరకు